ప్రజలార్ హల్లెలూయ. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాల పేర్లు జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డిట్రానమీ, జాషువా, జడ్జెస్, రూత్, ఫస్ట్ శామ్యుయేల్, సెకండ్ శామ్యుయేల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్, సెకండ్ క్రానికల్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తే, జోబ్, శామ్స్, ప్రొవర్బ్స్, ఎక్లీసియాస్టర్స్, సాంగ్స్ ఆఫ్ సాల్మన్, ఐజయా, జెర్మయా, లామెంటేషన్స్, ఎజికియల్, డానియల్, హోషయా, యోవెల్, ఆమోస్, ఉబద్యా, జోనా, మీకా, నాహం, హబక్కూక్, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకాల పేర్లు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తల కార్యములు, రోమా, మొదటి కొరంతి, రెండో కొరంతి, గలతి, ఎఫెస్సి, ఫిలిప్పు, కొలసి, ఒకటో దశలోనికేలు, రెండో దశలోనికేలు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, ఒకటవ యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా ప్రకటనలో. సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు మనము ప్రార్థనను చేసుకుందాము. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు అమూల్యమైన కృపా ప్రేమను బట్టి దేవ, మరొకసారి నాయన మీ యొక్క సజీవమైన శక్తి కలిగిన వాక్కును దేవ ఈ విధంగా ధ్యానించుటకు అల్పులను అయోగ్యులను నాకు దయచేసిన విధానాన్ని బట్టి, ఈ చక్కటి అవకాశమును బట్టి దేవ మీకు వేలాది వేల వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని బలపరచండి దేవ, ఆశగల ప్రాణమును తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షింపబడని ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి తండ్రి. యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. ప్రతి మోకాలు యేసు నామంలో వంగి, ప్రతి నాలుక యేసుక్రీస్తే నిజమైన దేవుడని తమ నాలుకలతో ఒప్పుకుంటకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితంలో ఆత్మ కార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ వాక్యపు వెలుగులో మేమందరము జీవించుటకునైనా, ఈ అంత్య దినాలలో మీకు మహిమకరమైన జీవితాన్ని, మీకు సాక్షికరమైన జీవితాన్ని, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని, మాకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని యేసయ్య మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటూ, ఆటంకపరిచే సైతాన్ని శక్తులు యేసుక్రీస్తునామంలోనే లయపరుస్తూ, దేవా యేసయ్య మీరు మాతో అండి మహిమ పొందమని యేసుక్రీస్తునామంలోనే అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా ప్రియమైన టీవీ ప్రేక్షకులారా, ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు? ఈరోజు దేవుని యొక్క వాక్యంను చదువుకున్నారా? దేవుని యొక్క ప్రార్థనలో కొద్ది సమయమైనా గడిపినారా కానీ అనే ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. క్రైస్తవులుగా అనుదినము మనం ఆయన వాక్యాన్ని చదవలసిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది నా ప్రియమైన వారలారా. ఉదయకాలం లేచిన వెంటనే మనం దేవుని వాక్యంను కొద్దిసేపు చదువుకోవాలి. ప్రార్థనలో కొద్దిసేపు గడిపిన తరువాతనే మన దినచర్యను మనం ప్రారంభించినట్లయితే మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించడానికి, దేవుని పాద సన్నిధానంలో మనము గడపడానికి మన యొక్క విల్లింగ్నెస్ను మనం ఇష్టపూర్వకంగా చేయాలి నా ప్రియమైన వాళ్ళ. బలవంతాన కాదు కానీ, ఒకరి ప్రోద్బలం వల్ల కాదు కానీ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం గుర్తించి దేవుని ప్రేమను మన జీవితాలలో మనం కలిగి ఉండి ఆయనను కూడా మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఈరోజు నా యొక్క ధ్యానాంశము 19, ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ లాస్ట్ ఇన్ ది లాస్ట్ డేస్ ఇంట్రడక్షన్ 3. 19, అంత్య దినాలలో మనుష్యుల పాత్రలు, రకాలు, లక్షణాలు, గుణాలు లేదా మనస్తత్వాలు. ఇంట్రడక్షన్ 3 ఉపోద్ఘాతము 3 మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశిస్తున్నాను నా ప్రియమైన వారలారా. అందుకు అనుగుణమైన వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 వచనాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు,
దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు ఇట్టి వారికి విముఖుడవై యుండుము. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క అద్భుతమైన వాక్యము మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నట్లు మనం గమనించగలము. క్రైస్తవులుగా మన జీవితాన్ని అనుదినము పరీక్షించుకోవాలి. దేవునికి అనుక్షణం దగ్గరగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి నా ప్రియమైన వారలారా. అలాగే మన జీవిస్తున్న రోజులు లేదా దినాల గురించి కూడా మనం శ్రద్ధను వహిస్తూ ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అంత మాత్రమే కాకుండా జాగ్రత్తగా మనము ఉండవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని ఇక చదువుకున్న వాక్యం బట్టి మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. మనము జీవిస్తున్న రోజులలో చాలా మార్పులను గమనించగలము నా ప్రియమైన వారలారా. ఒకవేళ మనము చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న రోజులకు చాలా వ్యత్యాసము, చాలా తేడా, చాలా డిఫరెన్స్ ఉన్నట్టు మనము గమనించగలము. అంటే కాలానుసారంగా మనుషులకు అలవాట్లు, అభిరుచులు, పద్ధతులు, సంప్రదాయాలు, మనస్తత్వాలు మారుతుండడం మనం గమనించవచ్చును. వీటన్నిటి మీద క్రైస్తవులుగా మనమందరము ఒక అవగాహనను, ఒక ఐడియాను కలిగి ఉండాలి నా ప్రియమైన వారలారా. మనుషుల యొక్క ఆలోచనలలో అయితేనేమి, మనుష్యుల ఆలోచన విధానాలలో వస్తున్న మార్పులైతేనేమి, అలవాట్లలో వస్తున్న మార్పులనైతేనేమి మనము ఆలోచిస్తూ, గమనిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఉండవలసిందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత్య దినములలో మనుష్యుల పాత్రలు, రకాలు, లక్షణాలు, గుణాలు, మనస్తత్వాలు అని అన్నప్పుడు ఉపోద్ఘాతము 3:19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అని అన్నప్పుడు నా ప్రియమైన వారలారా చదువుకున్న వాక్యమును బట్టి ఈ యొక్క ఉపోద్ఘాతము 3:3 మీతో 3 అతి ప్రాముఖ్యమైన విషయాలను నేను పంచుకోవాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మీరు వాక్యం పట్ల ఆసక్తిని చూపించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మీ జీవితాలలో ఉండాల్సిందిగా కూడా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో మనం గమనించినట్లయితే వాక్యం పట్ల అశ్రద్ధను, అనాసక్తిని ఉండడం మనం గమనించగలము. మరి ముఖ్యంగా క్రైస్తవులలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి క్రైస్తవునిగా, క్రైస్తవ సహోదరునిగా, క్రైస్తవ సహోదరాలుగా ఈ విషయంలో ఆలోచించాలి. ఇతర విషయాలకు ఇస్తున్న ప్రాముఖ్యతను మనము దేవుని సజీవమైన శక్తి కలిగిన వాక్యమునకు ఇవ్వలేకపోతున్నాము నా ప్రియమైన వారలారా. క్రైస్తవులుగా మనం తలదించుకొని ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. చింతించాల్సిన విషయం మన మీద ఉంది. దేవుని యొక్క వాక్యమునకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం ఖచ్చితంగా మన అనుదిన జీవితంలో ఇవ్వవలసిందిగా అని కూడా మనం జ్ఞాపకము ఉంచుకోవాలి. 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలను మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:3:1 ఒకసారి మీ ముందుకు చదవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను నా ప్రియమైన వారలారా. ఈ యొక్క మొదటి వచనాన్ని బట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది అంత్య దినములు, లాస్ట్ డేస్ అన్నవి మనం ఒకసారి గమనించవలెను. మన జీవితాలలో కూడా ఈ యొక్క లాస్ట్ డేస్కి మనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాము. వీటినే మనం కడవరి దినాలు, చివరి రోజులు, పరీక్షా కాలములు అని కూడా మనము చెప్పవచ్చును. నా ప్రియమైన వారలారా, అంత్య దినములు అన్నప్పుడు మీతో కొన్ని సబ్ పాయింట్స్ నేను తీసుకొని రావాలని అనుకుంటూ ఉన్నాను. 5 or 6 సబ్ పాయింట్స్ మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. అందులో మనము అంత్య దినములు అన్నప్పుడు, కడవరి దినాలు అని అన్నప్పుడు మొట్టమొదటిదిగా మనము కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియమైన వాళ్ళరా. ఈ అంత్య దినాలు అని మనము తెలుసుకోవాలి. మనము కొన్ని విషయాలను జ్ఞాపకం కూడా చేసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో మొదటిదిగా మొదటి రాకడ, క్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకడను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనమందలము పాపులమై ఉండగా, మనమందలము బలహీనతలతో ఉండగా, పాపపు బంధకాల చేత బందీ అయిన మన జీవితాలలో ఒక నూతన నిరీక్షణను, నిశ్చయతను, పాజిటివ్ దృక్పథాన్ని తీసుకొని రావడానికి యేసయ్య మనల్ని రక్షించడానికి మరి ముఖ్యంగా ఈ లోకానికి వచ్చినాడని, ఈ యొక్క అద్భుతమైన కార్యము యేసయ్య మొదటి రాకడ ద్వారా
జరిగింది అని మనము మొట్టమొదటిగా అంత్య దినాలు అన్నప్పుడు మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంతే మాత్రం కాకుండా మొదటి రాకడలో దేవుని యొక్క కృపాకాలంలో ఉన్న మనము, ఆయన కృపలను పొంది ఉన్న మనము, ఆయన రక్షణను పొంది ఉన్న మనము, మనము మన పాపములన్నింటినీ ఆయన రక్తం ద్వారా కడిగి వేయబడినాయని నిరీక్షిస్తున్న మనము, నమ్మి విశ్వసించిన మన జీవితాలలో రెండవ ప్రాముఖ్యమైన విషయము రెండవ రాకడను గురించి కూడా మనము గమనించవలెను. ఇక రెండవ రాకడకు ముందున్న ఈ రోజులన్నీ అంత్య దినములుగా మనము భావించవలన. నా ప్రియమైన వారులారా, మనము మొదటి రాకడకు ఏ విధంగా సిద్ధపడుతుంటామో మన జీవితాలలో, అలాగే రెండవ రాకడకు కూడా మనం సిద్ధపడవలసిన అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం గమనించాం. గలము మొదటి రాకడ రెండవ రాకడ క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని మనం గుర్తించాలి. ఒకవేళ మనం సృష్టిని ఆలోచించినట్లయితే సృష్టి యొక్క ఆరంభము అలాగే అంతము అన్నది కూడా ఉన్నట్లు మనం గమనించగలము. దేవుడు ఆయన నోటి మాట చేత ఈ లోకమును సృష్టించినాడు అని మనకందరికీ తెలిసింది నా ప్రియమైన వారలారా. కానీ ఒకనొక రోజున ఈ సృష్టి అంతా అంతము కాబోతుంది అని కూడా మనకందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవులుగా, మరి ముఖ్యంగా నిజ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అందరము అంత్య దినాలలో, లాస్ట్ డేస్లో, ఎండ్ డేస్లో ఉన్నాము అని మనము గమనించవలన మొదటి ప్రాముఖ్యమైన విషయము. క్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడ గురించి మనము తెలుసుకున్నాము, అలాగే రెండవ రాకడ గురించి కూడా మన సిద్ధపాటు మనకు అవసరం. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క అంత్య దినాలలో మనము బహు జాగ్రత్త కలిగిన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమార్థమై, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఈ అంత్య దినాలలో, ఈ రాకడ దినాలలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ లాస్ట్ డేస్లో, ఎండ్ డేస్లో, బహు భయంకరమైన దినాలలో క్రైస్తవులుగా మనం బహు జాగ్రత్తను కలిగి జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం మనకు చాలా అవసరము. దేవుని సహాయము లేనిది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేనిది మనం ఈ విధంగా జీవించలేమని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మూడవ విషయము, ఈ జీవితము అశాశ్వతము అని ఈ అంత్య దినాల్లో మనం ముఖ్యంగా మనము తెలుసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న వాక్యమును బట్టి మనము మూడు విషయాలను తెలుసుకోవాలని ఈ యొక్క వాక్యం బట్టి మనం తెలుసుకొనవచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని అంటున్నాడు. ఇవి అంత్య దినాలు అని మనం అందరము తెలుసుకోవాలి నా ప్రియమైన వారలారా. ప్రస్తుత పరిస్థితులను బట్టి విపరీతమైనవి జరుగుతున్నట్లు సమాజంలో, విపరీతమైన పోకడలను, విపరీతమైన ఆలోచనలను మనము సమాజంలో చూస్తున్నాము నా ప్రియమైన వారలారా. అంత్య దినాలలో ఉన్న మనము మన జీవితాలను బహు జాగ్రత్తతో క్రీస్తు ప్రభుల వారి కోసం ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జీవితము అశాశ్వతము. మనం ఈ లోకంలో జీవిస్తే మహా 70-80 సంవత్సరాలు జీవిస్తామని మనకు అందరికీ తెలిసిందే నా ప్రియమైన వాళ్ళు. మహా అంటే 100 ఇయర్స్ లైఫ్ స్పాన్లో మనము దాని తదనంతరము ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళవలసిందే. ఈ అశాశ్వతమైన జీవితం గురించి మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జీవితం తరువాత మనకు మన జీవితాలలో ఒక పర్మనెంట్ ప్లేస్ అంటూ ఉంటుంది అని కూడా మనకు గమనించగలము. అందులో పరలోకమని నరకమని మనకు తెలిసిందే నా ప్రియమైన వారలారా. క్రైస్తవులుగా, నిజ విశ్వాసులుగా, దేవుని ప్రేమించేవారుగా మనందరి యొక్క ఆలోచన, మనల యొక్క తలంపు పరలోకానికి వెళ్ళాలని ఉండాలి. హెవెన్లో దేవునితో సదాకాలము ఆయన నామమును స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ ఉండే భాగ్యాన్ని మనమందరం పొందుకోవాలని, ఆ శాశ్వతమైన జీవితాన్ని శాశ్వతుడైన దేవునితో మనము శాశ్వత కాలము ఉండడానికి మన ఆత్మలను, మన మనస్సులు, మన శరీరాలను ఎల్లవేళ్ళా సిద్ధపరచుకోవాలి నా ప్రియమైన వారలారా. మారు మనస్సును మనము పొంది ఆ అనుభవంలో దేవుడు దయచేసిన రక్షణను బట్టి ముందుకు సాగవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత్య దినములు, లాస్ట్ డేస్ అని అన్నప్పుడు నా ప్రియమైన వారలారా, మీతో నేను 5 సబ్ పాయింట్స్ పంచుకుంటూ ఉన్నాను. అందులో మొట్టమొదటి మనం తెలుసుకోవలసినది, మనం అంత్య దినాల్లో ఉన్నామని తెలుసుకోవాలి అని అంటున్నప్పుడు అందులో 5 విషయాలలో మొదటిది మొదటి రాకడ, క్రీస్తు మొదటి రాకడ గురించి మనకు చక్కటి అభిప్రాయం తెలుసుకుండాలి, మనం తెలుసుకొని ఉండాలి, అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అలాగే రెండవది క్రీస్తు రెండవ రాకడ గురించి కూడా మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, అంత్య దినాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ జీవితం అశాశ్వతమని తెలుసుకోవాలి. ఏముందిలే ఈ జీవితం తర్వాత చూసుకుందామనే నెగ్లిజెన్స్ మనలో ఉండడానికి లేదు నా ప్రియమైన వారలారా. అలాగే మూడవ ప్రాముఖ్యమైన విషయము,
కడవరి తీర్పు ఉంటుంది అని కూడా మనము గుర్తించాలి. మా మనుష్యుడు పలికిన ప్రతి మాటకైతేనేమి, చేసిన ప్రతి క్రియకైతే అతను సమాధానము లెక్క ఒప్పజెప్పవలసిన రోజు ఆ ఘడియ ఉంది అని మనం గుర్తించాలి. కడవరి తీర్పు ఉంది నా ప్రియమైన వారలారా. జీవితం ఆషామాషిగా ఏదో మన ఇష్టానుసారంగా లేదంటే ఇతరులకు ఇష్టమైన జీవితాన్ని జీవించడం కాదు క్రైస్తవ జీవితము. కడవరి తీర్పును మనం ఎదుర్కోవలసినది ఉంది ముందు అని మనం గుర్తించాలి. అందుకు అనుగుణమైన జీవితాన్ని మనం ఎల్లవేళలా బహు జాగ్రత్త కలిగి జీవించాలి. చాలా భయముతోనూ భక్తితోనూ మనం జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కడవరి తీర్పు ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఈ అంత్య దినాలలో గుర్తించాలి. వీటిని మనం స్మరణకు తెచ్చుకుంటూ మన అనుదిన జీవితంలో మనం ఉండాలి ఆత్మీయంగా. అలాగే ఐదవ ప్రాముఖ్యమైన సబ్ పాయింట్, నిత్య జీవము లేదా పరలోకము లేదా నిత్య నరకము లేదా నరకము మాత్రమే మనకు ఉన్నట్లు మనం గుర్తించాలి. ఈ ఐదు ప్రాముఖ్యమైన సబ్ పాయింట్స్ను అంత్య దినాలలో, లాస్ట్ డేస్, ఎండ్ డేస్లో, బహుభయంకరమైన దినాల్లో ఉన్న మనము వీటి గురించిన ఒక అవగాహనను కలిగి ఉండాలి. వీటిని గురించి మనము అవకాశం ఉన్నప్పుడు స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి నా ప్రియమైన వారలారా. అంత్య దినాలలో మనుష్యుల పాత్రలు, రకాలు, లక్షణాలు, గుణగణాలు, మనస్తత్వాలు అంటున్నప్పుడు 19 రకాల మనుష్యుల గుణగణాలు, మనస్తత్వాలు ఉన్నాయి నా ప్రియమైన వారలారా. మనం చదువుకున్న వాక్యమును బట్టి 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అని అన్నప్పుడు ఇంట్రడక్షన్ 3 మూడవ ఉపోద్ఘాతంలో నా ప్రియమైన వారలారా నేను మూడు ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందులో మొట్టమొదటిది అంత్య దినాలు లాస్ట్ డేస్లో ఉన్న మనము బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. అలాగే రెండవ ప్రాముఖ్యమైన విషయము మనం చదువుకున్న 1వ వచనాన్ని బట్టి మాత్రమే అపాయకరమైన కాలములు అని మనము తెలుసుకోవాలి. టెర్రిబుల్ టైమ్స్ నా ప్రియమైన వారలారా. మరొకసారి మనం మొదటి వచనాన్ని చదువుకున్నట్లయితే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నా ప్రియమైన వారలారా, అపాయకరమైన దినములు, టెర్రిబుల్ టైమ్స్ లేదా డేంజరస్ డేస్ లేదా పెరిలస్ డేస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్ డేస్ ఆర్ సిచ్యుయేషన్స్ అని మనం తెలుసుకునవచ్చును. ట్రబుల్సమ్ అని కూడా అనొచ్చు, అన్ఈజీ అని కూడా అనొచ్చు, లేదంటే హార్డ్ డేస్ అని, వైలెంట్ డేస్ అని, థ్రెటనింగ్ డేస్ అని కూడా మనము సినానిమ్స్గా కూడా చెప్పుకోవచ్చు నా ప్రియమైన వారలారా. ఇటువంటి అపాయకరమైన కాలములలో ఉన్న మనము మన ఆత్మీయ జీవితం గురించిన పరిశీలన మనము చేసుకుంటూ ఉండాలి, పరీక్షించుకోవాలి. మనం అనుదినము మనము ఈ యొక్క ఎండ్ డేస్లో ఉన్నామని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి నా ప్రియమైన వారలారా. ఇవి మంచి రోజులు కాదు అని, భయంకరమైన దినాలు అని నా ప్రియమైన వారలారా. అపాయకరమైన కాలములు, టెర్రిబుల్ టైమ్స్ అని అనుకుంటున్నాము. ఈ అపాయకరమైన కాలముల గురించి మనం అవగాహనను కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనం వీటి గురించి పరీక్షించుకుంటూ ఉండాలి. తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అని అన్నప్పుడు 19 మనుష్యుల అంత్య దినాలలో మనుష్యుల రకాలు, పాత్రలు, మనస్తత్వాలు అన్నప్పుడు మొట్టమొదటిగా అంత్య దినాలలో ఉన్నామని మనం తెలుసుకోవాలి, లాస్ట్ డేస్లో ఉన్నామని. రెండవదిగా అపాయకరమైన కాలములు, టెర్రిబుల్ టైమ్స్లో ఉన్నామని మనం గుర్తించాలి అని అన్నప్పుడు మీతో మూడు ప్రాముఖ్యమైన సబ్ పాయింట్స్ నేను తీసుకొని రావాలని సందర్భంలో ఆశిస్తున్నాను. అందులో ఆటంకము క్రైస్తవ బిడ్డలకు, మరి ముఖ్యంగా విశ్వాసులకు ఈ యొక్క అపాయకరమైన కాలములలో అనేకమైన ఆటంకములు ఎదురవుతాయని మనము గుర్తించాలి. మన జీవితాలలో మనం ఆలోచించినట్లయితే మన విశ్వాస యాత్రను మనం కొనసాగిస్తున్నప్పుడు సాతాను యొక్క కుతంత్రాలను ఎదుర్కొనవలసిన సందర్భాలు కూడా మన జీవితాల్లో ఎన్నో ఉంటాయని మనం గమనించాం. గలం అనేకమైన ఆటంకాలు దేవుని సేవకులకు, దేవుని యొక్క సువార్తకు కలుగుచున్నట్లు కూడా మనం ప్రస్తుత దినాలలో గమనించవచ్చు నా ప్రియమైన వారలారా. మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం సువార్తను ఆటంకపరిచే వారు చాలామంది ఎక్కువ అవుతున్నట్లు ప్రస్తుత దినాల్లో మనం గమనించగలం. ఇది దేవుని యొక్క వాక్యములో ద్వారా మనం గమనించినట్లయితే మనము అపాయకరమైన కాలంలో ఉన్నామని, ఈ అపాయకరమైన కాలంలో ఉన్న మనకు, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులకు ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతాయని మనం గమనించగలము. అది మేము ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో
అదొక అబ్స్టకిల్గా కూడా ఉండే అవకాశం ఉంది. నా ప్రేమైన వారలారా, మనం ప్రార్థనాపూర్వకంగా దీనిని ఎదుర్కొనవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అపాయకరమైన కాలములు అన్నప్పుడు మొట్టమొదటి సబ్ పాయింట్లో ఆటంకము అన్నది ఎక్కువగా ఉంది. అలాగే రెండవది అంతరాయం అన్నది కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తుత దినాల్లో మనం గమనించగలము. మనము దేవునిందు విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా క్రీస్తు ప్రభుల వారి ప్రేమను కలిగి ఈ సాతాను ద్వారా వస్తున్న అంతరాయాలను, ఆటంకాలనైతేనేమి అంతరాయాలనైతేనేమి, మనం ఎదుర్కొనవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని యొక్క శక్తిని మనం పొందవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో మన స్వశక్తి మీద ఆధారపడడం కాదు కానీ, మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద మనం ఆధారపడడం కాదు కానీ, దేవుని ఆత్మ నడిపింపు కోసం మనం ఎదురు చూచినట్లయితే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేస్తున్న ఆ యొక్క నడిపింపును బట్టి, ఆ యొక్క కాపుదలను బట్టి మన జీవితాలలో మనం ఎటువంటి సాతాను శక్తులను ఎదురుకించడానికి, సాతాను యొక్క ఆటంకాలను, సాతాను యొక్క అంతరాలను మనము ఎదుర్కొనడానికి సిద్ధమైన మనస్సును కలిగి ఉండాలి. ఆత్మాభిషేకం మనకు కావాలి నా ప్రియమైన వారలరా. అలాగే మూడవది, అంత్య దినాలలో ఉన్న మనము అపాయకరమైన కాలంలో ఉన్నామని తెలుసుకుంటున్న మనము, మన జీవితాలలో అపాయం కూడా ఉంది నా ప్రియమైన వాళ్ళ, ప్రమాదం ఉంది. దినములు చాలా అపాయంతో నిండుకొని ఉన్నాయని, ఆటంకంతో ఉన్నాయని, అంతరాయంతో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మరి ఈ జీవితాలలో అపాయం అన్నది చాలా మటుకు ఉంది. క్రైస్తవ బిడ్డలకు ఈ యొక్క సవాళ్లను మనం ఎదుర్కొనవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీటినన్నింటినీ మనం ఎదుర్కొనవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే నాలుగో విషయం నా ప్రియమైన వారలారా, విశ్వాసులకు అభ్యంతరం కూడా ఎక్కువగా ఉన్నట్లు మనం ప్రస్తుత సమాజంలో గమనించగలము. మనము చేస్తున్న సేవ విషయంలో మన అభ్యంతరాన్ని కూడా ఎదుర్కొనవలసిన రోజుల్లో మనం ఉన్నాము. కొన్నిసార్లు మన క్రైస్తవులు కూడా, మేబీ వారు కూడా అభ్యంతరం పరుస్తూ కూడా ఉండొచ్చు. నా ప్రియమైన వాళ్ళ, అటువంటి ధోరణి దృక్పథము మన నుంచి ఒకవేళ మనలో ఉంటే, క్రైస్తవులుగా మనము దూరపరచుకోవాలి. దేవుని సేవను మనం ఐక్యత కలిగి, దేవుని నామ మహిమార్థమై ఆయన సేవకు బలమైన సేవలో బలమైన సాధనములుగా మనం వాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో అపాయకరమైన కాలములలో మనం ఉన్నాము నా ప్రియమైన వాళ్ళరా. అభ్యంతరములు తెలియజేసే కాలంలో కూడా మనం ఉన్నామని మనం గమనించాలి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలు విశ్వాసంతో, దేవుడే మనకు బలము దయచేస్తాడనే నిరీక్షణతో మనము ఆయన సేవను కొనసాగించాలి నా ప్రియమైన వాళ్ళారా. 19 అంత్య దినాల్లో మనుష్యుల పాత్రలు, లక్షణాలు, మనస్తత్వాలు, గుణ లక్షణాలు, క్యారెక్టర్స్ అనుకుంటున్నాం మనము. 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ ఆర్ ఎండ్ డేస్ అనుకుంటున్నాం మనము. మూడు ప్రాముఖ్యమైన విషయాలను గమనించాలి. ఈ యొక్క ఉపోద్ఘాతము 3 ఇంట్రడక్షన్ 3 నా ప్రియమైన వారలారా, అందులో మనం తెలుసుకోవలసిన 3 విషయాలలో మనం అంత్య దినాలలో ఉన్నాము, లాస్ట్ ఉన్నామని మనం గుర్తించాలి. అలాగే అపాయకరమైన కాలములలో మనం ఉన్నాము, టెర్రిబుల్ టైమ్స్లో మనం ఉన్నామని గుర్తించాలి నా ప్రియమైన వారలారా. మరి ఈ యొక్క 4 విషయాలను మనం తెలుసుకున్నాము. అపాయకరమైన కాలములు, టెర్రిబుల్ టైమ్స్, డేంజరస్ డేస్, పెరిలస్ టైమ్స్ అని అనుకున్నప్పుడు అందులో ఆటంకము, అంతరాయము, అపాయము, అభ్యంతరము దేవుని బిడ్డలకు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో రాబోతున్నట్లు, ఆల్రెడీ మనం ఎదుర్కొంటున్నట్లు మనమందరం తెలిసిందే. మరి ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యందు విశ్వాసంతో మరి మనం ఏం చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి ఈ సందర్భంలో. అందుకు మీతో నేను 5 ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఒక విశ్వాసిగా మనం అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా. ఏదో దీన్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళుగా మనం ఉండకూడదు, లేజీ పీపుల్గా మనం ఉండకూడదు, కానీ అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. విశ్వాసులుగా మనం అప్రమత్తంగా ఉండవలసిన సమయము గడియ ఇది అని, ఈ యొక్క దినాల్లో ఆ విధంగా మనం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్రమత్తంగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని మనం గుర్తించాలి. అలాగే రెండవదిగా, ఆశావాద దృక్పథంతో మనం ఉండాలి క్రైస్తవులుగా. పాజిటివ్ యాటిట్యూడ్ను యేసుక్రీస్తు ప్రభుల వారి వలె, క్రీస్తు మనస్సును మనం కలిగి ఆశావాద దృక్పథంతో విశ్వాసులుగా మనము ఉండాలి. అలాగే 3 ప్రాముఖ్యమైన విషయము, ఈ అంత్య దినాలలో ఉన్న మనము, అపాయకరమైన కాలంలో ఉన్న మనము దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దేవుని యొక్క పాద సన్నిధానంలో ఆయన వాక్యాన్ని చదువుకోవాలి. అలాగే ఆయన ప్రార్థనలో మనం ఎక్కువ సమయాన్ని గడపాలి. అలాగే 4 ప్రాముఖ్యమైన విషయం, ఒక విశ్వాసిగా మనం ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు, విశ్వాసంతో ఉండాలి. దేవుడు
మనల్ని బలపరచగలడని, దేవునికి సమస్తము సాధ్యము అని ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. విశ్వాసం నాకు కర్తయ్యం, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనం మన గురి యొద్దకు ఆ పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. నా ప్రియమైన వారలారా, విశ్వాసిగా మనము విశ్వాసంతో అడుగులు వెయ్యాలి. అలాగే ఐదవ ప్రాముఖ్యమైన విశ్వాసం, ఒక మనము చేయవలసినది విశ్వాసిగా నిరీక్షణతో మనము ఉండాలి. ఈ ఐదు ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను నా ప్రియమైన వాళ్ళారా. ఇంకా అనేక విషయాలను మనం విశ్వాసిగా ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాల్లో చేయాలి. కానీ ప్రస్తుతానికి మీ ముందుకు నేను ఐదు ప్రాముఖ్యమైన విషయాలను తీసుకొని వస్తున్నాను. ఆటంకము, అంతరాయము, అపాయము, అభ్యంతరములను ఎదుర్కొంటున్న క్రైస్తవ విశ్వాసి, ఈ అపాయకరమైన అంత్య దినాలలో ఉన్న క్రైస్తవ విశ్వాసి ఏ విధంగా దేవుని యందు బలపరచగలడు అనుకున్నప్పుడు మీకు ఐదు ప్రాముఖ్యమైన విషయాలను తీసుకొని వచ్చినాను. ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలిగా, క్రైస్తవునిగా, మరి ముఖ్యంగా నిజ క్రైస్తవునిగా, ఈ లోకంలో క్రీస్తు కోసం నిలబడే క్రైస్తవునిగా ఈ ఐదు ప్రాముఖ్యమైన విషయాలను బలంగా విశ్వసించి బలంగా నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద ఉంది అని నీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది అప్రమత్తంగా ఉండాలి విశ్వాసి. నా ప్రియమైన వాళ్ళారా, అలర్ట్గా ఉండాలి. అలాగే రెండవది ఆశావాద దృక్పథంతో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. మూడవది దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడపాలి. అలాగే నాలుగవది విశ్వాసంతో మనం ఉండాలి. బై ఫెయిత్ మనం ఏది చేసినప్పటికీ చేయాలి నా ప్రియమైన వారలారా. అలాగే ఐదవది నిరీక్షణ దేవుని యందు మనం ఉంచాలి. ఆ నిరీక్షణకు ఆధారమగు దేవుని యందు మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి నా ప్రియమైన వారలారా. అలాగే అంత్య దినములలో మనుష్యుల పాత్రలు అన్నప్పుడు 19 రకాల మనుషులు ఉన్నట్లు మనం తెలుసుకుంటున్నాం. ఇక చదువుకున్న వాక్యమును బట్టి 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అన్నప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయాలలో మూడవ ప్రాముఖ్యమైన విషయము మనం ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1 చివరి భాగంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. 3వ ప్రాముఖ్యమైన విషయము వచ్చునని తెలుసుకొనుము, బట్ మార్క్ దిస్. నా ప్రియమైన వారలారా, ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో ఉన్నామని మనమందరము తెలుసుకోవాలి నా ప్రియమైన. దీంట్లో ఆప్షన్ అంటూ లేదు, నాకు తెలియదు అనడానికి లేదు, కానీ ఖచ్చితంగా ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోవాలని అంటూ ఉన్నాను. బట్ మార్క్ దిస్, అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు, చివరి రోజులు, పరీక్షా కాలములు, కడవరి దినాలు అని మనము తెలుసుకోవాలి. ఖచ్చితంగా క్రైస్తవునిగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలా తెలుసుకోవాలని కూడా ఒక చిన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు అనేకమైన అవకాశాలు మనకు ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా. అందులో మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలను మనం ధ్యానించాలి. వాటిని యేసు క్రీస్తు ప్రభుల వారి మన జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నారో మనం ఆలోచించాలి. అలాగే దేవుని వాక్యమును మనం అనేక విధాలుగా వినవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మేబీ రేడియోస్లో అయితేనేమి, టీవీస్లో అయితేనేమి, ఇంకా మీటింగ్స్లో అయితేనేమి, పబ్లిక్ మీటింగ్స్, చర్చెస్లో అయితేనేమి, ఇంకా వివిధ సందర్భాలలో, కూటములలో అయితేనేమి, ప్రేయర్ మీటింగ్స్ ద్వారా అయితేనేమి, అనేక సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా. మేబీ ఈ లోకపరంగా ఇంకా దేవుని వాక్యం కంటే ఎక్కువ అట్రాక్టివ్ ఏమన్నా ఉండిండొచ్చేమో మీ దృష్టిలో, కానీ అవి కాదు. కానీ దేవుని వాక్యమే మనలను బలంగా ఆకర్షించగలదని, మనము దేవుని వాక్యం పట్ల ఆకర్షితులం అయినప్పుడు ఆ ఆనందము చెప్పని అసఖ్యము కానిది అని వర్ణనాతీతమని మనం గుర్తించాలి. ఈ లోకపరంగా ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మేబీ స్పోర్ట్స్ గేమ్స్, చాలా రియాలిటీ షోస్ ఏవేవో ఉండిండొచ్చు నా ప్రియమైన వాళ్ళారా. వాటన్నిటికంటే ప్రాముఖ్యతను మనం క్రైస్తవులుగా దేవుని వాక్యానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని వాక్యంను చూడకుండా అశ్రద్ధను చేస్తున్న అనేక మంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నట్టు కూడా మనం గమనించగలము. మేబీ దేవుని వాక్యము టీవీలో వస్తున్నప్పటికీ ఆ దేవుని వాక్యంను టీవీలో చూడకుండా వేరే ఛానల్కు స్కిప్ అయ్యి షిఫ్ట్ అయ్యే క్రైస్తవులను కూడా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళారా. మేబీ అది వారికి ఆ సమయంలో రైట్గా అనిపించిండొచ్చేమో, కానీ తరువాత దినాలలో ఏదో ఒక రోజు వారు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రైస్తవునిగా,
క్రీస్తు వాక్యానికి, సజీవమైన శక్తి కలిగిన దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వలేనప్పుడు మనం నిజ క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండలేము నా ప్రియమైన వారులారా. కాబట్టి మనం ఆలోచిద్దాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించుదాం, యేసుక్రీస్తే నిజమైన దేవుడని అనేక మందికి తెలియజేద్దాం నా ప్రియమైన వారలారా. ఈ గురుతరమైన బాధ్యత క్రైస్తవునిగా మనందరి మీద ఉంది అని మనం ఆలోచిద్దాం. అంత్య దినములలో ఉన్నాము, అపాయకరమైన కాలములు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఈ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అండ్ టెక్నాలజీలో నాకు తెలియదు అనడానికి లేదు నా ప్రియమైన వారలారా. అనేకమైన లైవ్ ప్రోగ్రామ్స్ను కూడా మనం దేవుని వాక్యాలను చూస్తూ ఉన్నాము. వాటిలో మనం పార్టిసిపేట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని వాక్యం ఎవరు చెప్తున్నప్పటికీ ఆ వాక్యంను వినవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వాక్యంలో అనేకమైన విషయాలను మనం తెలుసుకునవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. నాకు తెలియదు అనడానికి లేదు నా ప్రియమైన వారలారా. ఆ విధంగా మనం చెప్పినట్లయితే ఒకనొక రోజు మనం కూడా ఎవరో తెలియదు అని వినవలసిన ఆ సందర్భము మేబీ రావచ్చేమో అని కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో అప్డేట్స్ ఎన్నో మనకు వస్తూ ఉన్నాయి నా ప్రియమైన వారలారా. దేవుని వాక్యంలో మనం అప్డేట్ కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని బలంగా చదువుకొని ఆయనలో ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమును ధరించిన మనము అంత్య దినాలలో ఉన్నామని, లాస్ట్ డేస్లో ఉన్నామని, అపాయకరమైన కాలంలో టెర్రిబుల్ టైమ్స్లో ఉన్నామని తెలుసుకోవాలి. మనకందరికీ తెలిసిన విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 5వ అధ్యాయం 15 నుంచి మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం చూసి ఉండిండొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 15-16 వచనాలు. నా ప్రియమైన వారలారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని గొప్ప వాక్యమును మనం గమనించగలం. మనం ఈ అంత్య దినాల్లో ఉన్నాము, అలాగే బహుభయంకరమైన దినాల్లో ఉన్న మనము, అపాయకరమైన దినాల్లో ఉన్న మనము ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క అద్భుతమైన వాక్యమును బట్టి మీతో నా ప్రియమైన వారులారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను తెలియజేయాలని మరొకసారి ఆశిస్తూ ఉన్నాను. అందులో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనాన్ని బట్టి నా ప్రియమైన వారులారా 6 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. అందులో మొట్టమొదటిది, మనము ఇవి దినములు చెడ్డవని కూడా గుర్తించాలి. బహుభయంకరమైన దినాల్లో ఉన్న మనము ఈ దినములు చెడ్డవి కాబట్టి జాగ్రత్తను కలిగి ఉండాలి. అలాగే రెండవది, మనము సమయమును పోనివ్వకూడదు నా ప్రియమైన వారలారా. సమయమును వ్యర్థపరచకూడదు. ఏదో ఒక విధంగా దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి ఆయన వాక్యంలో అయితేనేమి, ఆయన ప్రార్థనలో అయితేనేమి, మనం సమయమును పోనివ్వక ఉపయోగించుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది విశ్వాసిగా. అలాగే మూడవ విషయము, సద్వినియోగపరచేసుకోవాలి. ఈ సమయాన్ని మనము పోనీయక దీన్ని సద్వినియోగపరచుకోవాలి. సమయమును మనం ఉపయోగించుకోవాలి నా ప్రియమైన వారలారా. సమయమనక అసమయమనక దేవుని రాజ్య సువార్తను మనం ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే నాలుగవది, అజ్ఞానుల వల్లే కాక, నాకు తెలియదు అని అనడానికి లేదు, మనము అజ్ఞానులుగా ఈ లోకంలో ఉండడానికి లేదు. కానీ 5వ ప్రాముఖ్యమైన విషయం, జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే మనము కూడా ఆ యొక్క ఆత్మచేత నింపబడిన వారమై జ్ఞానవంతులుగా, జ్ఞానముతో నిండుకున్న జీవితాన్ని జ్ఞానుల వలె ఈ లోకంలో జీవించడానికి ఉండవలసిన జీవితాన్ని, లీడ్ చేయవలసిన జీవితాన్ని మనం తెలుసుకునవచ్చు నా ప్రియమైన వారల. కానీ ప్రస్తుత సమాజంలో అజ్ఞానులే ఎక్కువగా మనం చూస్తున్నాము. వారందరూ క్రీస్తు వైపుకు మరలవలసిన సమయం ఆసన్నమైంది అని మనం వారికి తెలియజేయాలి. మనము జ్ఞానుల వలె ఉండడానికి దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రయత్నము చేయాలి. 5వ ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి, అలాగే 6వ ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి, నా ప్రియమైన వారలారా జాగ్రత్తగా చూచుకొనుడి అనే యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జీవితం అశాశ్వతమని తెలుసుకున్న మనము, బహు భయంకరమైన దినాల్లో ఉన్న మనము, వీటన్నిటి విషయంలో జాగ్రత్తను కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండగలిగినట్లయితేనే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి నా ప్రియమైన వారలారా. 19 మనుష్యుల రకాలు, పాత్రలు, లక్షణాలు, గుణగణాలు అని అన్నప్పుడు, 19 ది క్యారెక్టర్స్ ఆఫ్ మెన్ ఇన్ ది లాస్ట్ డేస్ అని అన్నప్పుడు,
మనం చదువుకున్న వాక్యమును బట్టి మూడు ప్రాముఖ్యమైన విషయాలను ఈ యొక్క ఉపోద్ఘాతము మూడు ఇంట్రడక్షన్ త్రీలో పంచుకున్నాను. దేవుని కృపను బట్టి నాకైతే యోగ్యత లేదు కానీ నా ప్రియమైన వాళ్ళారా, అటువంటి జ్ఞానం కూడా నాకు లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లని చల్లని స్వరాన్ని బట్టి, దేవుడు దయచేస్తున్న యొక్క జ్ఞానాన్ని బట్టి, కృపను బట్టి మాత్రమే ఈరోజు మీ ముందు యొక్క వాక్యాన్ని నేను పంచుకుంటున్నాను. కానీ నాలో ఎటువంటి గొప్పతనం ఏమి లేదు నా ప్రియమైన వాళ్ళారా. అందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకున్నాను. ఒకటి, మనం అంత్య దినాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి. వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్ నా ప్రియమైన క్రిస్టియన్ ఫ్రెండ్స్ అని ఒకసారి గుర్తు చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. లాస్ట్ డేస్ ఎండ్ డేస్లో ఉన్న మనము, కడవరి దినాలు చివరి రోజులు పరీక్షా కాలంలో ఉన్న మనము జాగ్రత్తగా ఉందాం. అలాగే రెండవదిగా, అపాయకరమైన కాలంలో టెర్రిబుల్ టైమ్స్లో ఉన్నాము. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారో లేదో తెలియని రోజుల్లో ఉన్నాం నా ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాము. ఎటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయో తెలియని రోజుల్లో ఉన్నాము. ఊహించని పరిణామాలు జరుగుతున్న రోజుల్లో ఉన్నాము. బహు ప్రమాదంతో కూడుకున్న జీవితంతో ఉన్నాము. సెక్యూరిటీ లేని లైఫ్లో ఉన్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఆ రియల్ సెక్యూరిటీ ఈ లోకంలోనూ ఈ లోకం తర్వాత కూడా మనము ఆ సెక్యూరిటీని ఏసయ్య ఇవ్వగలడు అని ఆ యొక్క నిశ్చయతను, నిరీక్షణను, ధైర్యాన్ని, విశ్వాసమును మనం కలిగి ఉండాలి. అలాగే మూడవది, మనము ఈ విధమైన అంత్య దినముల్లో ఉన్నామని, అలాగే అపాయకరమైన కాలంలో ఉన్నామని ఖచ్చితంగా తెలుసుకోవాలి నా ప్రియమైన వారలారా. ఖచ్చితంగా తెలుసుకొని మన జీవితాన్ని, బట్ మార్క్ దిస్ అని అంటూ ఉన్నారు వాక్యంలో, కాబట్టి మనం అటువంటి జాగ్రత్తతో కలిగిన జీవితాన్ని జీవిద్దాం. ఈ జీవితము క్రైస్తవ జీవితం వ్యర్థం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లైఫ్కు ఒక సార్థకత యేసుక్రీస్తులోనే ఉంది. ఈ లైఫ్కు ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఉంది. ఈ లైఫ్కు ఒక నిశ్చయత యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఉంది. నీ లైఫ్కు ఒక కంప్లీట్నెస్, సంపూర్ణత అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారిలోనే ఉంది అని గుర్తిద్దాం నా ప్రియమైన వారలారా. ఆ విధంగా గుర్తించిన మనము ఏసయ్య పాదసన్నిధానానికి వచ్చి, దేవా ఇన్ని రోజులు నా జీవితం మేబీ మీకు వ్యతిరేకమైన జీవితంగా ఉండిందేమో, ఈ లోకపరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానేమో, నన్ను క్షమించండి దేవా అని ఒక చిన్న ప్రార్థన ఈ సమయంలో చేద్దాం. మనల్ని మనం రీడెడికేట్ యేసుక్రీస్తు ప్రభుల వారి పాద సన్నిధానంలో ఈరోజు చేసుకుందాం నా ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ జీవితంలో మనం అంత్య దినాల్లో ఉన్నాం. చాలా తక్కువ రోజులు ఉంటాయి నా ప్రియమైన వాళ్ళరా. ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కానీ ఈ అంత ఉన్న రోజులన్నీ మాత్రం కొన్ని రోజులే, అవి అంత్య దినాలని మనం గమనించాలి. అలాగే ఈ అంత్య దినాల్లో ఉన్న మనము ఈ కాలములన్నీ అపాయకరమైన కాలములు అని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలిస్తే ఖచ్చితంగా తెలుసుకున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి ఆయన ప్రేమలు అనుదినం ఆనందిస్తూ ఆయన మహిమార్థమై ఈ లోకంలో ఆయనకు నిజ సాక్షికరమైన జీవితాన్ని జీవిద్దాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు అమూల్యమైన కృపా ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఎటువంటి యోగ్యత లేని నాకు మరొకసారి మీకు సజీవమైన శక్తి కలిగిన వాక్కును ధ్యానించుటకు, మరి ముఖ్యంగా అంత్య దినాల గురించి మాట్లాడటకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఈ అంత్య దినాలు లాస్ట్ డేస్లో ఉన్న మేము అపాయకరమైన దినములలో ఉన్నామని తెలుసుకుంటే సహాయాన్ని దయచేయండి. మా జీవితంలో మేము మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించటకు సహాయాన్ని దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి దేవా. ఈ జీవితం వ్యర్థం కాకుండా ఉండటకు సహాయం దయచేయండి. క్రైస్తవులుగా మా జీవితం వ్యర్థం కాకుండా సహాయం దయచేయండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన వారి జీవితం పట్ల మీ చిత్తం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను దేవా. మీ చిత్తానికి వ్యతిరేకంగా వారి జీవితంలో ఏం జరగకుండా సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవ, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. మీకు ఆత్మ కార్యాలను జరిగించండి. ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారని బలపరచండి. అధైర్యంగా ఉన్నారు వారిని ధైర్యపరచండి తండ్రి. మీ ఎందు విశ్వాసంతో, మీ ఎందు నిరీక్షణతో వారు ముందుకు సాగుతూ సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ దీన దరిద్రుని ప్రార్థన వింటున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఆత్మాభిషేకం మాకు దయచేయండి తండ్రి. బలమైన నాయకులుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయాన్ని దయచేయమని దేవా, మా మనవులన్నీ విన్నారని నమ్ముచాం. మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య యేసుక్రీస్తు నామములోని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.